ఎనర్జెటిక్ హీరోగా మెగా ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేసిన సాయి ధరమ్ తేజ్కి రీసెంట్గా లక్ పెద్దగా బాగాలేదనే చెప్పాలి. విన్నర్ తిక్కా సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయినా అనుకున్నంత ఆసక్తికరమైన ఫలితాలనైతే ఇవ్వలేదు. అందుకే తన ఫార్ములా అయిన కమర్షియల్ ఆస్పెక్ట్ని పక్కన పెట్టి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశాడని తన జవాన్ టీజర్ చూసిన జనమందరూ అనుకున్నారు. కానీ రీసెంట్గా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే, జవాన్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కాదంట, జవాన్ కూడా ఒక కమర్షియల్ కథేనంట. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో జరిగే పక్కా కమర్షియల్ స్టోరీని తీర్చిదిద్దారంట దీని డైరెక్టర్ బీవీవి రవి. ఫ్రెండ్షిప్ నేపథ్యం కాబట్టి సాయి ధరమ్ తేజ్కి తోడుగా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండబోతుందంట. ఆ క్యారెక్టర్ కూడా సాయికి సన్నిహితుడైన ఒక అప్కమింగ్ హీరో చేస్తున్నట్టు టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఆ క్యారెక్టర్ ఇచ్చే ఒక ట్విస్ట్ మీదే కథ మొత్తం డిపెండ్ అయి ఉంటుందని కూడా టాక్. ఆఖరికి క్లైమాక్స్లో ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్నే విలన్ అని రివీల్ చేస్తూ సస్పెన్స్ బ్రేక్ చేయడంతో సినిమా మలుపు తిరుగుతుందంట. ఇంత పక్కా కమర్షియల్ ఆస్పెక్ట్లో రాసుకున్న కథని జవాన్ అని టైటిల్ పెట్టి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఏమో అని జనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజానికి సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని కొన్ని కారణాల వల్ల ఆపుతున్నారంట. ఆ కారణాల్లో దిల్రాజ్ కూడా ఉన్నారని వినిపించడం గమనార్హం. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.